Hi friends, welcome back to my channel. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం సో విరాలు చేసే ముందు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే లైక్ చేయండి సో అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి జాయిన్ కాండి సో డైలీ దాంట్లో ఏమైనా జాబ్ అప్డేట్స్ వస్తే షేర్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈరోజు ఒక అప్డేట్స్ అనుకూసినట్లయితే మనకు సో ఐదు ఏళ్ళలో ఇరవై తొమ్మిది వేల నూట ఇరవై ఉద్యోగాల భర్తీ అంటూ మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఇది మనకు ఈనాడు న్యూస్ పేపర్ అదే విధంగా నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది సో పార్టీ దర్శకంగా ఉద్యోగ నియాకాలు టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి సో గవర్నర్కు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వార్షిక నివేదిక అనేది సమర్పించారు సో దానిలో భాగంగా మనకు మొత్తం టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ వార్షిక నివే నా వార్షిక సంవత్సరంలో ఎన్ని పోస్టులు భర్తీ చేశారని చెప్పేసి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో టోటల్గా ముప్పై తొమ్మిది వేల ఐదు వందల యాభై రెండు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతించగా దానిలో సో ముప్పై ఆరు వేల ఆరు వందల అరవై అరవై ఐదు నియామకాలను నూట ఏడు నోటిఫికేషన్ల ద్వారా అయితే జారీ చేశామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సో దీనిలో మొత్తం ఇంకా నోటిఫికేషన్లు అయితే రావాల్సి ఉంది అంటే మూడు వేల రెండు వందల ఎనభై ఏడు పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వాల్సిందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశాడు సో ముప్పై ఒకవి రెండు నియమ నియామకాలు పోస్టులు పోస్టులు పూర్తి అదే అదేవిధంగా ఐదు వేల ఆరు వందల అరవై మూడు పోస్టులు వివిధ కేసుల్లో న్యాయస్థానంలో ఉన్నాయని చెప్పేసి స్టే రూపంలో ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే ఒక వార్షిక నివేదిక అయితే మనకు గంటా చక్రపాణిగా అయితే ఇవ్వడం జరిగింది సో వాటికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఇంకా క్లియర్గా ఉన్నాయి మనకు నమస్తే న్యూస్ నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో సో వీటి యొక్క పేపర్ క్లిప్పింగ్స్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి క్లియర్గా చదవండి సో ఇంకా అయితే మనకు త్రీ థౌజండ్ ప్లస్ జాబ్స్కు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు సో మరి అవి ఎప్పుడొస్తే చూడాలి అండ్ నెక్స్ట్ ఎఫ్బిఓకు సంబంధించిన అప్డేట్ కనుక చూసినట్టు అయితే ఎఫ్బి పోస్టింగ్ ఆప్షన్లు మళ్ళీ అవసరం లేదు టీఎస్పీఎస్ఈ సో ఏదే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి ఇప్పటికే ఎంపికైనటువంటి అభ్యర్థులకు పోస్టింగ్ల కోసం మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఒకసారి అయితే చూడండి ఎఫ్బిఓ అభ్యర్థులు ఎవరైనా ఉంటే సో అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే వైద్య ఆరోగ్య శాఖలో ముప్పై ఆరు పోస్టుల భర్తీ అంటూ వెలువడిన నోటిఫికేషన్ సో మనకు ఆరోగ్యశాఖ నుంచి ముప్పై ఆరు పోస్టులకు ఒక నోటిఫికేషన్ అయితే వెలువడం జరిగింది సో దీనిలో ఇక్కడ కొన్ని చూడవచ్చు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కావచ్చు అండ్ అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ మెడికల్ అధికారులకు సంబంధించి సో ఇవైతే ఉండడం జరిగింది సో ఎవరికైనా ఆ క్వాలిఫికేషన్ ఉంటే అయితే అప్లై చేసుకోండి అండ్ ఎస్సీ విద్యార్థులకు ఆన్లైన్ మెడికల్ ఫ్రీ కోచింగ్ మెడికల్ పీజీ కోచింగ్ అంటూ ఒక న్యూస్ అయితే మనకు రావడం జరిగింది అండ్ నెక్స్ట్ ఐఐటీలకు మరో దారి యూసీడ్ అంటూ మరొక న్యూస్ ఇక్కడ మనం చూడవచ్చు నేటి నుంచి బదిరుల గురుకుల ప్రవేశాలు అదేవిధంగా పరీక్షలలో ఇంటర్ సిలబస్ తగ్గ తగ్గింపు సో మనకు నిన్న చూసాము ఇంటర్ సిలబస్ థర్టీ పర్సెంట్ తగ్గించారుగా సో దానిపైన అయితే గొడవలు జరుగుతున్నాయి దానిలో మనకు అంబేద్కర్కి సంబంధించినటువంటి సిలబస్ అనేది తీసేశారని చెప్పేసి గొడవలు చేస్తున్నారు సో దాని మీద మళ్ళీ కొంత పరీక్షలు అనేది జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో డిగ్రీ కాలేజీలో సెల్ఫ్ రిపోర్టుకు ఇరవై ఆరు దాకా గడువు అని చెప్పేసి మరొక న్యూస్ ఇక్కడ చూడవచ్చు అండ్ నాన్ అగ్రికల్చర్ జాగాలు ఇండ్లకు ఫ్రీగా మ్యూటేషన్ అంటూ ఒక మరొక వార్తను ఇక్కడ చూడవచ్చు వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి సో ఇవన్నీ మనకు ఏదైతే ఎల్ఆర్ఎస్ గురించి చాలా గొడవ జరుగుతుంది దానికి సంబంధించి కొంత అయితే మళ్ళీ పరిశీలన జరుగుతుంది ఒకసారి మీరు దాని గురించి ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా ఇంత ముందు చెప్పాను సో అంబేద్కర్కి సంబంధించినటువంటి పాఠాలు తీసేశారు ఇంటర్మీడియట్లో దాని గురించి రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఆందోళన అయితే జరుగుతున్నాయి సో ఇంటర్ టెక్స్ట్ బుక్ నుంచి తొలగించడంపై కొంత ఆందోళన అనేది వ్యక్తం చేస్తున్నారు అండ్ నెక్స్ట్ వీఆర్ఓను వినియోగించుకోండి అంటూ సీఎస్ చెప్పింది సో ఏదైతే గ్రామ రెవెన్యూ విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసినటువంటి ప్రభుత్వం వారి సేవలను ఇతర ఇతర విధాలుగా యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది అండ్ మూడు నుంచి ధరణి సేవలు ఒక్కొక్క తహసీల్దార్ కార్యకలానికి పది లక్షలు సో మనకు ధరణి సేవలు అనేటువంటివి మనకి నెల మూడు నుంచి నెక్స్ట్ మంత్ మూడు నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ టీపీఎస్ టీఎస్ బిపాస్ చరిత్రాత్మక చట్టం ఆన్లైన్లో సమస్త పౌర సేవలు అని చెప్పేసి ఇక్కడ మనం చూవచ్చు సో దీని గురించి మనం నేను ఒక వీడియో కూడా చేశాను సో ఈ ఆర్టికల్ కూడా చదవండి కొంత ఇన్ఫర్మేషన్ మీకు గ్యాదర్ అవుతుంది మున్సిపల్ జాబ్స్ క్రిపాలకు అవుట్ సౌట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన వేతనాలు చెల్లించినట్టు మరొక న్యూస్ ఇక్కడైతే జరగవచ్చు సో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి ఆ ఉద్యోగులైతే ధర్నాలు చేస్తున్నారో సో దానికైతే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది సో వారి యొక్క సాలరీస్కి సంబంధించి సో దీని గురించి కూడా ఒకసారి క్లియర్గా చదవండి సో ఇవి అన్నిటికి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్స్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా అయితే చదవండి సో ఇవి మనకు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినట్టు ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ సో వేరే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్యామిలీకి అయితే వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో